టింబక్టు, అసలు నువ్వేమనుకుంటున్నావు? నేను వీరిని అంతం చేయగలనా లేదా చెప్పు. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది బాస్? వీరిని పట్టుకోవాలనే ఆశతో మీరు ముసలి వాళ్ళు అయిపోతున్నారు బాస్. కానీ పట్టుకోలేకపోతున్నారు. మీరు వాణ్ణి అంతం చేయాలనే ఆశతో మిమ్మల్ని మీరు అంతం చేసుకోకండి బాస్. వెరీ వెరీ మ్యాడ్. నువ్వు నన్ను అవమానపరిచావు, కానీ ఇంకెప్పటికీ నీకు అవకాశం అయితే దొరకదు. ఇదే నా కొత్త రోబోట్ డార్క్ మ్యాగ్నస్. ఈ రోజు పురుసద్గంజ్లో చీకటి రాత్రి అవుతుంది. అలాగే నా డార్క్ మ్యాగ్నస్ రోబోట్ ఆ పురుసద్గంజ్ని పూర్తిగా చీకటిగా మార్చేస్తుంది. ఆ చీకటిలోనే ఆ వీర్ అంతమైపోతాడు. డార్క్ మ్యాగ్నస్, బాస్ అంటున్నారు నువ్వు ఫర్సద్గంజ్ మొత్తం చీకటి చేసేస్తావు అని. కొంచెం మాకు చిన్న శాంపుల్ చూపించవా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్! నా ఎక్స్పెరిమెంట్ మిషన్స్ అన్ని పాడైపోతున్నాయి. టింబక్టు, వెంటనే వెళ్ళి ఆ పనిని మొదలు పెట్టు. ఈరోజు ఆకాశం చాలా అందంగా ఉంది కదా వీర్. అవునెమ్లీ, కోట్ల బల్బులు వెలుగుతూ అందరికి వెలుగును ఇస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. అది ఎవరు నవ్వుతూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు? అతను అలా వెళ్ళగానే అంతా చీకటి చేసేశాడు. వీర్, మీ ఇంట్లో కరెంట్ ఉందా? లేదాంటీ, ఇప్పుడే అంత చీకటి అయిపోయింది. మీరు ఇక్కడే ఉండండి, నేను చెక్ చేసి వస్తాను. ఇప్పుడే కరెంటు పోయిందిగా, ఇదిగో దీని నుంచండి. అరే, వీరెక్కడా? కరెంట్ ఎందుకు పోయిందో తెలుసుకోవడానికి చెక్ చేయడానికి వెళ్ళాడు. ఫుర్సత్గంజ్ లో మొత్తం కరెంట్ పోయింది. తాతగారు, తాతగారు, ఒక నల్లటి నీడ ఎగురుకుంటూ వెళ్ళింది. అది వెళ్తూ ఉండగా మొత్తం కరెంటు పోయి అంతా చీకటిగా మారిపోయింది. నల్లటి నీడనా? దానివల్ల కరెంటు పోయిందా? ఇది ఖచ్చితంగా మ్యాడ్మ్యాక్స్ పని అయి ఉంటుంది. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి పిల్లలు, 2 రోజుల తర్వాత మన స్కూల్లో ఒక డాన్స్ కాంపిటీషన్ జరగబోతోంది. దీంట్లో ఎవరైనా పాల్గొవచ్చు. కావాలంటే బయట వాళ్లతో కూడా మీరు ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని వాళ్లతో కలిసి పోటీలో పాల్గొచ్చు. అయితే మరి చెప్పండి, మీలో ఎవరెవరు ఇందులో పాల్గొనాలని అనుకుంటున్నారు? సార్, సార్, ఫస్ట్ ప్రైజ్ ఎలాగో నాకే వస్తుంది. మరి ఎందుకని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం? అయినా మీకు తెలుసు కదా సార్, నేను ఎంత మంచి డాన్సర్ను. ఏ బంటిగాడు ఎప్పటికే మారడు. పదా, వాడి డాన్స్ ఎలా ఉంటుందో కాస్త వాళ్ళందరికీ చూపించు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇది డాన్స్ చేసే ప్లేస్ కానే కాదు. స్టాప్ ఇట్. సార్, నేను ఆపలేను అనుకుంటున్నాను, కానీ నా కాళ్ళు వాటికి అవే డాన్స్ చేస్తున్నాయి. సారీ సార, నాకేమనిపిస్తుందంటే నేను ఒక బాండ్ డాన్సర్ నేమో. ఇంకా చాలు బంటి, ఆపు. ఐ సే స్టాప్ ఇట్. ఎవరైనా వీడిని ఆపండి. ఏమైంది వీడికి? ఎవరో కావాలని తన మీద మ్యాజిక్ చేసి వాడిని ఇలా తయారు చేశారనిపిస్తుంది. మ్యాజికా? ఒకవేళ జింటూ ఏమైనా అక్కడ ఉన్నాడు, నేను ముందే అనుకున్నాను. చాలే, ఆపు. మరి ఎక్కువ డాన్స్ చేస్తాను. నన్ను క్షమించండి సార్, నా కాళ్ళు అసలు నా మాట వినలేదు. ఐ యామ్ సారీ సార్. కక్కట్ సార్, వీడిని నా ఆఫీస్ రూమ్ కి తీసుకురండి. సార్, నిజం చెప్పాలంటే మనం ఇలాంటి డాన్స్ ఇంతవరకు చూడలేదు. తన టాలెంట్ ని చూసైనా ఈ ఒక్కసారికి తన్ని క్షమించండి. అది నిజమే. ఇంత మంచి డాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సర్లే, ఈసారికి నిన్ను క్షమించేస్తున్నాను. నీలో ఒక మంచి కళాకారుడు ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. వెళ్ళు, వెళ్ళు, ప్రాక్టీస్ చేయి. ఈసారి కాంపిటీషన్ లో గెలిచి చూపించాలి. మనమే కాంపిటీషన్ లో ఎలా అయినా గెలవాలి. దానికోసం మనం ఫుల్ ప్రాక్టీస్ చేయాలి. నేను కూడా డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంటాను. లేదు చల్బుల్, నువ్వేనా పాల్గొంటావు? నేను డాన్స్ చేయగలను, కావాలంటే చూడు.
నీ టీం ఖచ్చితంగా ఫస్ట్ వస్తుంది. షబాస్ చుల్బుల్, ఇంకా డాన్స్ చేయి. చుల్బుల్, నువ్వు వాళ్ళని పట్టించుకోకు. ప్రిన్సిపల్ సార్ చెప్పారుగా బయట వాళ్ళని కూడా టీమ్ లోకి తీసుకువచ్చి పార్టిసిపేట్ చేయించొచ్చు అని. చుల్బుల్ మా ఫ్రెండ్, వాడు మాతో డాన్స్ చేసి తీరుతాడు. థాంక్యూ వీర్. కమ్ ఆన్, లెట్స్ ప్రాక్టీస్. అటు చూడండి, జిడ్డు కూడా వాళ్ళతో డాన్స్ చేస్తున్నాడు. అప్పుడు వీర్ టీం ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇప్పుడే వీడికి చూపిస్తాను నేను ఎంత బాగా డాన్స్ చేయగలను. టింబక్టు, ఒకసారి ఇది చూడు, ఇదేంటో నాకు చెప్పు. బాస్, బాస్, ఇది ఒక చిన్న టాయ్. నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను బాస్. ఇక నేను ఈ టాయ్ తో ఆడను. అరే బుద్ధి లేని వెధవా, ఎప్పుడు ఒక మొద్దులా ఎందుకు మాట్లాడతావు? నేను నీకు ఆడుకోవడానికి టాయ్స్ ఎందుకు ఇస్తాను? సారీ బాస్, సారీ, నేను అసలు అనుకోలేదు మీరు ఈ టాయ్ని మీరు ఆడుకోవడం కోసం తయారు చేశారని. నిజం చెప్పాలంటే టాయ్తో ఆడుకునే వయసు మీది కూడా కాదు కదా బాస్. వెరీ వెరీ మ్యాడ్. ఎవరైనా విని నా కళ్ళ ముందు నుంచి పంపించండి. బాస్, బాస్, సారీ బాస్, సారీ, దాన్ని ఆపండి బాస్. నీకు ఇలాగే అవ్వాలి. ఇక ఆగో బిగ్ బి రోబోట్, ఆగో. ఈ రోబోట్ పేరు బిగ్ బి రోబోట్. ఇది ఎలాంటి రోబోట్ అంటే దానికి నచ్చినప్పుడు పెద్దగా చిన్నగా మారిపోతుంది. చూడు బిగ్ బి, ఒకసారి పెద్దగా మారు. ఈ రోబోట్ వీరి దగ్గరికి వెళ్తుంది. ఇది వీరి దగ్గరికి వెళ్ళినట్లు కూడా వాడికి తెలియదు. ఆ తర్వాత వీరి మీద సడన్ గా అటాక్ చేస్తాడు, అప్పుడు వీర్ పని అయిపోతుంది. బాస్, ఒకసారి టెస్ట్ చేద్దామా? ఇది మీ మాటే వింటుందా లేక నా మాట కూడా వింటుందా? బిగ్ బి రోబోట్, పెద్దగా అవ్వు, చిన్నగా అవ్వు. టింబక్టు, నిన్ను నిన్నేం చేస్తానంటే. జింటూ తన ఇంటి నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడు? తను చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళాడు కదా, కొన్ని రోజులు వాణ్ణి కూడా ప్రశాంతంగా ఉండనివ్వు. అయినా ఇవాళ నీకు జింటూ ఎందుకు గుర్తు వచ్చాడు? ఆకాశంలో ఉన్న పక్షులాగా నాకు కాస్త ఎగరాలనుంది. మన దగ్గర ఎగిరే ఫ్యాన్ ఉంది కదా, పదండి వెళ్ళి ఒక రౌండ్ వేసేద్దాం. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. ఇది చూడు, ఇది మ్యాడ్ మ్యాక్స్ తాలూకు ఇంద్రమహల్. ఒకసారి వీర్ని ఇందులోకి రప్పించి దీన్ని యాక్టివేట్ చేశామంటే ఇక వీరెన్నటికీ తప్పించుకోలేడు, ఎందుకంటే బయటికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి. వీరే కాదు, నేను కూడా బయటికి పోలేను. మీరు జీనియస్ బాస్, సూపర్ డూపర్ జీనియస్. టింబక్టూన్, టింబక్టూన్, ఎక్కడున్నావు? ఇక్కడికి రా. ఎంత పని చేసావు టింబక్టూన్? ఇంద్రమహల్ యాక్టివేట్ అయిపోయింది, ఇప్పుడు మనం ఎలా బయటికి వెళ్ళగలం? వెళ్ళు బాబు వెళ్ళు, నీకు ఇక్కడ ఎవరో సాయం చెయ్యరు. మా బాస్ నాకు సంవత్సరం నుంచి జీతం కూడా ఇవ్వలేదు, పైగా నెల రోజుల నుంచి ఆయన ఎక్కడున్నారో కనిపించడం లేదు కూడా. నీ బాస్ ని వచ్చేసాను, ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బాస్ కావాలండి, బాస్ ప్లీజ్.
నన్ను రోడ్డు దాటించండి ప్లీజ్. నా డాంకీ సెన్స్ చెబుతోంది ఏదో ప్రమాదం ఉందని. ఇమ్లీ నువ్వు వెనక్కి వచ్చాయి. జింటూ జింటూ త్వరగా బయటికి రా జింటూ. రోబోబాయ్ సూట్ ఆన్. రోబోబాయ్ సూట్ ఆన్. చూడు వీరు లోపలికి వెళ్ళాడు, పోదాం మనం కూడా వెళ్దాం. మరిచిపోయాను. నేనిక్కడేం చేస్తున్నాను? ఇదేం ప్రదేశం? వద్దొద్దు జింటూ, ఈ సమయంలో నీకు జ్ఞాపక శక్తి పోవడానికి వీల్లేదు. ఏ డాంకీ, నా దగ్గరికి రాకు, దూరంగా వెళ్ళిపో. ఎక్కడున్నా